అందరికీ నమస్కారం అండి. నవరాత్రులలో మనము స్త్రీశక్తికి ప్రతిరూపంగా దుర్గాదేవిని పూజిస్తూ ఉంటాము. ఈ అమ్మవారిని కొలుచుకోవడానికే శరన్నవరాత్రులను నిర్వహిస్తాము. దుర్గాదేవికి ప్రతీకగా స్త్రీలను కూడా పూజించే ఒక దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కేరళలోని ఒక గుడిలో దుర్గాదేవిని కొలవడమే కాకుండా దుర్గాదేవికి ప్రతీకగా స్త్రీలను కూడా పూజిస్తూ ఉంటారు. ఇలాంటి ఎన్నో విశేషాలు కలిగిన ఆలయమే అలప్పుజా జిల్లాలో ఉన్న చెక్కులత్తకప్పు అమ్మవారి ఆలయము. శుంభా నిశంభులనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు దుర్గాదేవిగా అవతరించిన విషయము మనందరికీ తెలిసిందే. ఆ దుర్గాదేవే ఇక్కడ పంపానది తీరాన చెక్కులత్తకప్పు అమ్మవారిగా వెలిసిందని నమ్ముతుంటారు. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైనదని, ఆమె ముందు ఎలాంటి కోరికను కోరుకున్నా చిటికలో ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు నమ్ముతుంటారు. అందుకే కేరళ నలుమూలల నుంచి కూడా ఈ ఆలయానికి భక్తులు విపరీతంగా వస్తూ ఉంటారు. ప్రతి మాసంలోనూ వచ్చే తొలి శుక్రవారము అమ్మవారికి చాలా ముఖ్యమైనది. మద్యము, గంజాయి లాంటి వ్యసనాల నుంచి తప్పించుకోలేని వారిని ఈ తొలి శుక్రవారం రోజున ఆలయానికి తీసుకొస్తారు. వ్యసనాన్ని మానేయమంటూ వారి చేత శపథం చేయిస్తారు. అక్కడ ఆలయం వారు ఆ రోజు ఔషధ వెల్లం అనే ఒక ప్రత్యేకమైన తీర్థాన్ని వారికి అందిస్తారు. అనేక ఔషధాలతో చేసిన ఈ తీర్థాన్ని అమ్మవారి ముందు ఉంచగానే ఆ తీర్థానికి అద్భుతమైన ప్రభావము లభిస్తుందట. ఆ తీర్థం తాగిన భక్తులు తమ వ్యసనం నుంచి ఇట్లే దూరమైపోతారట. ఇక్కడ ఈ ఆలయంలో జరిగే నారీ పూజ చాలా విశేషమైనది. ఇక్కడ స్త్రీలను సాక్షాత్తు అమ్మవారిగా భావించి పాదపూజ చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనేక మంది ఆడవాళ్లు వస్తారు. డిసెంబర్లో జరిగే పొంగలా ఉత్సవానిది మరొక ప్రత్యేకత. చాలా ఏళ్ల క్రితము ఒక వేటగాడి కుటుంబము ఉండేది. పగలంతా అడవిలో గడిపిన ఆ వేటగాడు సాయంత్రానికి ఇంటికి చేరి ఆహారం వండుకొని అమ్మవారికి నివేదించేవాడు. ఒక రోజున అడవిలో తిరుగుతున్న వేటగాడు సమయం మించిపోతున్న విషయాన్ని గ్రహించలేకపోతాడు. సాయంత్రము చీకట్లు ముసురుకోవటంతో అమ్మవారికి ఆహారము నివేదించలేకపోయాననే బాధతో కృంగిపోతాడు. ఆ బాధతో అతడి ఇంటికి చేరుకోగానే అక్కడ ఆహార పదార్థాలన్నీ సిద్ధంగా ఉంటాయి. నా భక్తులైన మీకోసము నేనే స్వయంగా ఆహారం వండాను అన్న అమ్మవారి మాటలు వినిపిస్తాయి. ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా భక్తులు అమ్మవారి ఆలయం ముందు పొంగలి వండి ఆమెకు సమర్పిస్తూ ఉంటారు. పొంగలా సందర్భంగా పొంగలి వండేందుకు కూర్చునే స్త్రీల వరుస కొన్ని మీటర్ల దూరం వరకు ఉంటుంది. ఆలయ పూజారి గుడిలో నుంచి అందించే పవిత్ర అగ్నితో ఆడవాళ్లు ఒకరికొకరు అందించుకుంటూ ఈ పొంగలిని వండుతుంటారు. ఆ పొంగలి వండే సమయంలో ఆకాశంలో ఒక గద్ద తిరుగుతుండటాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే ఈ దేవాలయానికి అసంఖ్యాకంగా భక్తులు వస్తూ ఉంటారు. అమ్మవారిని దర్శనం చేసుకొని తమ కోరికలను విన్నవించుకుంటూ ఉంటారు. అయ్యప్ప స్వామి లాగానే ఈ అమ్మవారి కోసం కూడా ఇరుమూడు కట్టి 12 రోజుల పాటు నిష్టగా ఒక దీక్షను పాటిస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆలయాల విశేషం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.